हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल आरटीआर अंटे रॉयल टेक्सपी राजलक्ष्मी। सो इवाल रेसीपी काकरकाय पुलुसु चूपिंचबोतुन्नानंडी। सो काकरकाय अंटे चेदुगा उंटुंदनि चेप्पेसि चाला मंदी अवाइड चेस्तू उंटारु, कानी काकरकाय चाला मेलु चेस्तुंदंडी। अदेंटंटे मन बॉडीलोने ब्लड नि प्यूरिफाई चेस्तुंदी। सो चेदुगा राकुंडा चाला टेस्टीगा रावडं कोसमनि ई रेसीपी अनेदी वीडियोनि स्किप चेयकुंडा फुल्गा चूसेयंडि। दानि कोसम ओक चिन्न कप्पु चिंतपंडुनि नानबेट्टुकोनि ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలి। కొన్ని పచ్చి మిరపకాయలని నేను మీకు చూపిస్తున్నట్టుగా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కొద్దిగా ఒక హాఫ్ కప్ నువ్వులు, కొద్దిగా బెల్లం అండ్ రెండు ఉల్లిగడ్డలని తీసుకోవాలి। కాకరకాయలు తెల్లవైనా సరే లేకపోతే గ్రీన్ కలర్ అయినా సరే అండి, ఏ కాకరకాయలైనా కూడా ఈ విధంగా రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవాలి। అండ్ కొద్దిగా కరివేపాకు, ఉల్లిగడ్డలని ఇలా దొడ్డుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇక్కడ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని తీసుకోవాలి। ఒక పాన్ పెట్టుకొని అందులోకి మీకు చూపించిన నువ్వులని ఇందులోకి వేసేసుకొని లైట్ గా అంటే దోరగా వేయించుకోవాలి। వేయించుకున్న నువ్వులని మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది। ఇంకో పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి వేసేసుకోవాలి। అది చింతపండు పులుసులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు, కొద్దిగా బెల్లం అండ్ కాకరకాయ ముక్కలని వేసేసుకోవాలి। కొద్దిగా పసుపుని వేసేసుకొని కొద్దిగా మరిగించుకోవాలి। హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ 1 అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేశానండి। సో కారం మీరు చూసుకోండి అండ్ రుచికి తగ్గట్టుగా salt వేసుకోవాలి। ఈ విధంగా అన్ని వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలండి। చూస్తున్నారు కదా ఇక్కడ కాకరకాయ పులుసు అనేది మరుగుతూ ఉంది కదా। మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులోకి వేసుకోవాలి। వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి। సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ని చిన్నగా చేసేసుకొని అంటే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి। ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకి పులుసు అనేది కొంచెం చిక్కగా అవడం జరుగుతుంది। ఇంకొద్దిగా దగ్గరికి రావడం కోసం అని చెప్పేసి ఒక మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కాగబెట్టుకుంటే సరిపోతుందండి। అందులోకి కొన్ని మళ్ళీ కరివేపాకు వేసేసుకొని కలుపుకోవాలి। సో మనకి ఇక్కడ పులుసు అనేది రెడీ అయిపోయిందండి। స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం। ఇంకొక పాన్ అనేది స్టవ్ పైన పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్ గా వేయించుకోవాలి। ఈ విధంగా వేగాక కరివేపాకుని కూడా వేసేసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలని కొన్నిటిని తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచి ఇందులోకి వేసేసుకోవాలి। హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ముందుగా మనం మరిగించి పెట్టుకున్న కాకరకాయ పులుసులోకి ఈ పోప్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి। సో టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ అండి। సో
ఈ చేదు లేకుండా టేస్టీగా ఇంత రుచికరంగా కాకరకాయ పులుసుని రెడీ చేసుకోవచ్చు. సో అప్పుడు ఎవరూ కూడా అవాయిడ్ చేయరు. సో మనకి కాకరకాయ అనేది బ్లడ్ ప్యూరిఫికేషన్ వల్ల మన బ్లడ్లో ఉండే బ్యాక్టీరియాని కానీ ప్రతిదీ కూడా పోగొట్టి మనల్ని హెల్దీగా ఉంచుతుంది. సో మీరు పిల్లలకి కూడా పెట్టొచ్చు. సో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా కూడా, సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మరిన్ని విషయాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.